బెంగాల్లో నాలుగవ విడత పోలింగ్ లో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కుచ్ బిహార్ లోని సీతాలూచిలో టీఎంసీ బీజేపీ కార్యకర్తల మధ్య గొడవలు జరిగాయి. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రం దగ్గరే ఇరు పార్టీల కార్యకర్తలు కాల్పులు జరిపారు. ఒకరిపై ఒకరు నాటు బాంబులు విసురుకున్నారు. దీంతో పోలీసులు టీఎంసీ అలాగే బీజేపీ కార్యకర్తలను అక్కడ నుంచి చెదరగొట్టారు. పలువురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. కాగా పోలీసుల కాల్పుల్లో నలుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరోవైపు హుగ్గీలోని బీజేపీ ఎంపీ చాకెట్ చటర్జీ కారుపై దాడికి దిగారు స్థానికులు. కారుపై రాళ్లు విసిరారు. దీంతో కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే దాడిపై లాకెట్ చటర్జీ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. బెంగాల్లోని నాలుగవ విడత పోలింగ్లో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. కుచ్ బిహార్లోని సీతాలూచిలో టీఎంసీ బీజేపీ కార్యకర్తల మధ్య గొడవలు జరిగాయి. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రం దగ్గరే ఇరు పార్టీల కార్యకర్తలు కాల్పులు జరిపారు. ఒకరిపై ఒకరు నాటు బాంబులు విసురుకున్నారు. దీంతో పోలీసులు టీఎంసీ బీజేపీ కార్యకర్తలను అక్కడి నుంచి చెదరగొట్టారు. పలువురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. కాగా పోలీసుల కాల్పుల్లో నలుగురు మృతి చెందినట్లుగా సమాచారం అందుతోంది. మరోవైపు హుగ్గీలోని బీజేపీ ఎంపీ లాకెట్ చటర్జీ కారుపై దాడికి దిగారు స్థానికులు. కారుపై రాళ్లు విసిరారు. దీంతో కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే దాడిపై చటర్జీ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు.